మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం నాడు రహస్యంగా గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలు, లక్ష్మీదేవి కరుణించి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు, ఇక మీకు తిరగనేదే ఉండదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు సాధారణంగా మహిళలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు శుక్రవారం పూజలేమీ చేయలేకపోయినా సరే గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు. అందుకే గుమ్మంను తొక్కవద్దు, గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. పట్టణాలలో అపార్ట్మెంట్ల సంస్కృతిలో ప్రధాన గుమ్మానికి తప్ప ఎక్కడా ఇతర గదులకు గుమ్మాలే సరిగ్గా కనబడవు. ఆఖరుకు గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అసలే గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ కనీసం ప్రవేశ ద్వారానికైనా గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒక్కటే కాదు, ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకనే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని మన పెద్దలు చెప్పారు. రోగాలను దరిచేరనీయకుండా, మన గూటిని అపరిశుభ్రతకు తావులేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏం పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మిత్రుడు అంటే ఎలా ఉండాలో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మరాజు అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి, పితామహ రాజు ధనార్జన ఎలా చేయాలో వివరించండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, రాజుకు ధనార్జన చేయు వ్యక్తి ఎంతో అవసరం. అలాంటి వ్యక్తిని ప్రజలు సహించరు, కనుక అతడిని రక్షించవలసిన బాధ్యత రాజుది. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కాలక ఋక్షీయుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆ ముని ఒక కాకిని ఒక పంజరంలో పెట్టి అది త్రికాలవేది అని అందరికీ చెప్పేవాడు. ఒకసారి ఆ కాకిని తీసుకుని ఆ ముని కోసల దేశాధీశుడైనటువంటి క్షేమదర్శి వద్దకు వెళ్ళి, మహారాజా, నీవు ధనార్జన పట్ల ఏమరుపాటుగా ఉన్నావు, అందువలన నీకు ఆపద రానున్నది. ఈ కాకి నీ రాజ్యంలోని దొంగలను పట్టి ఇస్తుంది అని చెప్పాడు. రాజు అతడిని సాదరంగా ఆదరించి తన మందిరంలో విడిది చేయించాడు. అయితే ఆ రోజు కొందరు రాజోద్యోగులు ఆ కాకిని పట్టుకుని చంపేశారు. మరునాడు కాలక వృక్షీయుడు ఆ విషయం రాజుకు చెప్తూ, రాజా, నా పేరు కాలక వృక్షేయుడు, నేను నీ తండ్రికి మంచి మిత్రుడను. నీ తండ్రి గారు మరణించిన తర్వాత ఈ రాజ్యంలో ఉండలేక తపస్సు చేయడానికి అరణ్యాలకు వెళ్ళాను. నీ తండ్రి గారి తర్వాత నీవు రాజువు అయ్యావు. నీ పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నీ రాజ్యమంతా తిరిగాను. నీ రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ కొందరి అదముల యుక్తి కారణంగా నీ రాజ్యం ఆపదలో ఉందని తెలుసుకున్నాను. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. నాతో తీసుకువచ్చిన కాకి సాధారణమైనది, దానికి ఎలాంటి మహిమలు లేవు. కానీ మహిమలు ఉన్నట్లు అందరినీ నమ్మించాను. అది నిజం బయట పెడుతుందన్న భయంతో దానిని ఆ దుర్మార్గులు చంపారు. కనుక అంతఃపురంలోనే అన్యాయం జరుగుతుందని అర్థమవుతుంది. ముందు నన్ను నమ్మనట్లు నటించి నన్ను వెళ్ళగొట్టు. తర్వాత ఆ దుర్మార్గులను నేర్పుగా కనిపెట్టి వారిలో వారికి విరోధములు కల్పించి వారిని శిక్షించు అని చెప్పాడు. ఆ రాజు అతడి మాట ప్రకారం చేసి దుర్మార్గులను శిక్షించి సుఖంగా రాజ్యపాలన చేశాడు. కనుక మిత్రుడు అలా ఉండాలి రాజా అని ధర్మరాజుకు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు చెప్పాడు. ఇక వీడియోలోకి వస్తే గుమ్మ అన్నీ కాలితో తన్నకూడదు, దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతలు ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు, అది అశుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు.
స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలా దువ్వటము, పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. చాలామంది ఇంటి గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన కుర్చీలు పెడుతూ ఉంటారు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో శుభం జరగదు. గుమ్మం ముందు డస్ట్బిన్లు, విరిగిపోయిన వస్తువులు పెట్టడం వల్ల అరిష్టం పెట్టకూడదు. చాలామంది ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం గనుక గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి. శుక్రవారం రోజు గుమ్మానికి తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. స్త్రీలు శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసుకుని ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా రెండు ఎర్ర పువ్వులను పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ఆడవారు ఒక చిన్న గ్లాసులో కొన్ని నీళ్లను తీసుకొని ఆ నీటిలో కొంచెం కుంకుమను కలపాలి. ఏమీ లేదు, ముందు ఒక చిన్న గ్లాసును తీసుకోండి. దానిలో మంచినీళ్లు సగానికి పోయండి. ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేయండి. తర్వాత దానిలోనే కొద్దిగా గోమూత్రం కలపండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే ఆ ఆవుల దగ్గర నుండి కొంచెం గోమూత్రం కౌంట్ చేసి తెచ్చుకోండి. లేదంటే బయట గోమూత్రం అమ్ముతారు కదా, దానిని కొని తెచ్చుకుని ఒక రెండు స్పూన్లంతా గోమూత్రాన్ని ఈ నీటిలో కలపండి. తర్వాత వీటన్నిటినీ కూడా మిక్స్ చేయండి. ఈ గ్లాసును తీసుకుని మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ దగ్గరకు వెళ్ళండి. ఒక చిన్న తులసి రెమ్మను తెచ్చి ఈ నీటిలో ముంచి ఆ తర్వాత నీటిని గుమ్మం ముందు పోయండి, అంటే చిలకరించండి. ఇలా ఈ నీటిని గుమ్మం ముందు బాగా తడిసేలాగా పోయండి. ఇంకా గ్లాసులో నీరు ఏమైనా మిగిలితే దానిని తీసుకుని వెళ్ళి తులసి చెట్టుకు పోసేయండి. గుమ్మం ముందు పోసిన నీటిని తుడవవద్దు, అలా వదిలివేయండి. కాసేపటికి అవే ఆరిపోతాయి. ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పూజలు, దీపారాధనలు ఏమీ చేయలేని వారు ఈ చిన్న పరిహారం చేసినా చాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. కష్టాల నుండి బయటపడగలుగుతారు. దరిద్రం అనేది దరిచేరదు. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. జీవితం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు. ఇక మీకు తిరగనేదే ఉండదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కనుక శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారాన్ని చేసి ఎటువంటి పూజలు చేయకుండానే శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.